హాయ్ ఎవ్రీవన్, నేను నగీనా అండ్ వెల్కమ్ టు మల్టీటాస్క్ మామ్ ఛానల్. మందార మొక్క పెంచే ప్రతి ఒక్క గార్డనర్కి ఉండే సమస్య మెలీబగ్స్. ఈ మెలీబగ్స్ని అటాక్ అయిన తర్వాత ఎలా కంట్రోల్ చేయాలి, అది కూడా ఇంట్లో దొరికే ఐటమ్స్తో ఏ విధంగా వీటిని కంట్రోల్ చేయొచ్చో ఈరోజు తెలుసుకుందాం. అలానే ఈ మెలీబగ్ అనేది ఎలా అటాక్ అవుతుంది, ఏం చేస్తుంది, ఏ మొక్కల్లో కనిపిస్తుంది అనే విషయాలు కూడా తెలుసుకుందాము. సో ఫస్ట్ అండి, ఈ మెలీబగ్ అనేది తెలుగులో పిండినల్లి అంటారు. ఇది రసం పీల్చే పురుగు అనమాట. సో ఇది నీరు గాలి ద్వారా ఒక మొక్క నుండి ఇంకో మొక్కకి స్ప్రెడ్ అవుతుంది. ఇది స్ప్రెడ్ అయిన తర్వాత లేత చిగుళ్ళను ఎదగనీయకుండా చేస్తుంది. అలానే ఇది ఎక్కువగా మందారం, కనకాంబరం, లిల్లీ ఈ పూల మొక్కల్లో కనిపిస్తుంది. అయితే ఈ మెలీబగ్ అనేది అటాక్ అవ్వడానికి గల కారణాలు ఏవి అయ్యుండవచ్చు అంటే కనుక, మొక్కకి గాలి వెలుతురు సరిగా తగలకపోవడం, లేదా పలు రకాల పెస్టిసైడ్ను వాడినప్పుడు, లేదా ఒకే మందును పదే పదే వాడినా కూడాను ఈ మెలీబగ్స్ అనేవి ఎక్కువ అవుతాయి. సో ఇప్పుడు వీటిని ఎలా కంట్రోల్ చేయాలో చూద్దాం. సో ఫస్ట్ అండి, 1 లీటర్ వాటర్ తీసుకోవాలి స్ప్రే బాటిల్లో. ఆ తర్వాత మీ ఇంట్లో దొరికే ఏదైనా షాంపూ లేదా హ్యాండ్ వాష్ లేదా లిక్విడ్ సోప్, ఈ మూడిట్లో ఏదైనా ఒకటి తీసుకోవచ్చు. సో ఇందులో 3 to 4 డ్రాప్స్ వేసుకొని బాగా షేక్ చేసి ఆ తర్వాత మొక్క మీద బాగా స్ప్రే చేయాలి. అంతేనండి, చాలా సింపుల్గా మనం వీటిని ఇలా ప్రిపేర్ చేసుకొని ఈ మెలీబగ్స్ని మనం కంట్రోల్ చేయొచ్చు. అయితే ఇక్కడ ఇంకొక ముఖ్యమైన పాయింట్ అండి. సో ఏంటంటే, ఇది నైట్ టైం చేయండి. మీరు నైట్ టైం చేస్తే కనుక మార్నింగ్ కల్లా ఇవి చనిపోయినట్టు కనిపిస్తాయండి. ఆ తర్వాత మీరు మళ్ళీ ప్లెయిన్ వాటర్తో వీటిని మళ్ళీ షవర్ చేస్తే కనుక సో మొత్తం కూడా పోతాయి. సో ఇవి పోయే వరకు బాగా వీటిని మొక్క మీద షవర్ చేయాలి. సో మీకు 1 డేలోనే మీకు తెలిసిపోతుందండి ఈ మెలీబగ్స్ అనేవి పోతాయన్నమాట. సో ఈ విధంగా బాగా షేక్ చేసుకొని మొక్క మీద బాగా స్ప్రే చేయాలి. అయితే ఇవే కాదండి, ఇంకొన్ని కూడా ఆర్గానిక్గా మీరు చూసుకోవాలనుకుంటే కనుక ఇంట్లో వేపాకులను తీసుకొచ్చి వాటిని మరగబెట్టి అందులో చిన్నులపాయ కూడా ఒక 3-4 రెమ్మలు చిన్నులపాయ వేసి మరగబెట్టి అది కూడాను మీరు మొక్క మీద స్ప్రే చేయొచ్చు. ఆ తర్వాత అన్నం, అంటే పాడైన అన్నం లేదా 1 స్పూన్ల అన్నం ఒక గిన్నెలో వేసుకొని వాటిని నానబెట్టి 10 రోజులు లేదా మినిమం 2 లేదా 3 డేస్ తర్వాత ఆ నీళ్ళల్లో నానబెట్టిన అన్నం తీసేసి ఆ వాటర్ని మనం మొక్కల మీద స్ప్రే చేసిన ఈ మెలీబగ్స్ అనేవి పోతాయండి. లేదంటే కనుక చిన్నపాయలో 1-4 రెమ్మలు, అల్లం కొంచెం, ఆ తర్వాత పచ్చిమిర్చి 4, ఈ మూడింటిని కలిపి మిక్సీలో వేసి ఒక లిక్విడ్లా చేసి ఆ లిక్విడ్ని మనం డైల్యూట్ చేసేటప్పుడు కొంచెం పసుపు కూడా యాడ్ చేసి నీళ్ళల్లో డైల్యూట్ చేసి మొక్క మీద స్ప్రే చేసినా కూడాను ఈ మెలీబగ్స్ అనేవి మనం కంట్రోల్ చేయొచ్చు. సో ఇవండి నాకు తెలిసిన కొన్ని టిప్స్. అలానే ఇక్కడ చూడండి, నేను నెక్స్ట్ డే ప్లెయిన్ వాటర్తో మార్నింగ్నే నేను వీటిని షవర్ చేసేస్తున్నానండి. ఎందుకంటే దానికంటే ముందు రోజు ఇలా హ్యాండ్ వాష్తో స్ప్రే చేసాం కాబట్టి. సో మొక్క అనేది నైట్ టైమ్ యాక్టివ్గా ఉంటుంది, నెక్స్ట్ డే ఈ ఎండలో ఎటువంటి ప్రాబ్లం లేకుండా మొక్కకి. సో ప్లెయిన్ వాటర్తో షవర్ చేసేస్తున్నాను. సో దీనివల్ల దాని ఎఫెక్ట్ అనేది ఏం లేకుండా, అలానే ఈ మెలీబగ్స్ కూడాను చనిపోయి ఉంటాయండి. సో వీటిని మనం ప్లెయిన్ వాటర్తో ఇలా షవర్ చేస్తే కనుక అవి కింద పడిపోతాయి. సో ఈ 6 పద్ధతులు మీరు ఏది పాటించినా కూడా మంచి రిజల్ట్ అనేది ఉంటుందండి. మెలీబగ్స్ కనిపిస్తే కనుక ఈ విధంగా స్ప్రే చేయండి, మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, అదండి ఈరోజు వీడియో. ఐ హోప్ ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంటిల్ దెన్ బై, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.